ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పనులు. కారణం ఏంటంటే ఇది కేవలం 60 ఏళ్ళ పైచిలుకు వయసులో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎటువంటి వాళ్ళు దీనికి మరణానికి లోనవుతున్నారు అని అంటే 60 ఏళ్ళ పైచిలుకు ఉన్నవాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్సు, బీపీ, ఇంకా ఇటువంటి కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటు, ఆస్తుమా, ఇటువంటి బేసికలీ ఇటువంటి ఆల్రెడీ ఇబ్బందులు, ఆల్రెడీ కొన్ని కొన్ని పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద ఇటువంటి వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన ఒక వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. కానీ జనరల్గా అటువంటి పరిస్థితి లేనప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ 80% పైచిలుకు ప్రజలు, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వైరస్ దట్ ఇట్ ఇస్. కానీ దీనికి ఏదో ఎస్ చర్యలు తీసుకోవాలి, తీసుకుంటా ఉన్నాం, ఇది కూడా ఉండకూడదు అని చెప్పి ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఒక నెమోనియా వచ్చినా ఇదే చర్యలు తీసుకుంటాం, ఒక టైఫాయిడ్ వచ్చినా ఇవే చర్యలు తీసుకుంటాం, ఇటువంటి ఏదైనా కూడా ఒక లార్జ్ స్కేల్లో వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునే కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా నాకు నిన్న కరోనా మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. పెద్దన్న అదే అన్నాడు, చిన్నన్న అదే అంటున్నాడు, పారాసిటమాల్ వేస్తే చాలంట. దేశాలు అల్లాడుతూ ఉన్నాయి, నగరాలు మూసేస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్లు మూసేస్తున్నారు, సరిహద్దులు మూసేస్తూ ఉన్నారు, విమానాశ్రయాలు మూసేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రపంచ దేశాలన్నీ తిరిగితే ఆ పారాసిటమాల్ మాత్రం అందరికీ వెళ్ళి ఇస్తే పాపం వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుద్ది. పారాసిటమాల్ మాత్ర ఇస్తాయంట కరోనా పారిపోద్దంట, బ్లీచింగ్ కొడితేనంట కరోనా పారిపోద్దంట. మరి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేశారో లేదో మేము కూడా రికమెండ్ చేస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈ సంవత్సరం నోబెల్ బహుమతి ఈ కరోనా వైరస్కి మందు కనిపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని మేము కూడా మద్దతు పలుకుతాం ఆయనకి. అంటే ఎంత అపహాస్యం, ఇంత తీవ్రమైన అంశాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఎంత అపహాస్యం చేస్తూ ఉన్నాడంటే అంత విధంగా ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రజలు. పక్కనున్న తెలంగాణలో స్కూల్స్ మూసేశారు, అన్నీ మూసేశారు, థియేటర్లు మూసేశారు. కర్ణాటక అదే పరిస్థితుంది, మహారాష్ట్ర అదే పరిస్థితుంది, ఢిల్లీ అదే పరిస్థితుంది, ప్రపంచం మొత్తం అదే పరిస్థితుంది. 6 నెలలు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుద్దో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళే చెబుతున్నారు కదా బల్ల గుత్తి, మాకు బ్రహ్మాండమైన పాలన మేము అందిస్తున్నాం, 9 నెలలు మేము అద్భుతాలు చేశామని చెప్పి 6 నెలలు వాయిదా పడితే మీకేమవుద్ది, మీరే కదా అధికారంలోకి వచ్చేది 6 వారాలకి. మరి 6 వారాలకి ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు భుజాలు తడుక్కుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజల ప్రాణాల కంటే మీ రాజకీయం ముఖ్యమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచమే స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి, కంపెనీలు మూతపడతా ఉన్నాయి, ఉద్యోగాలు మూతపడతా ఉన్నాయి, దేశాలు స్తంభించిపోయే పరిస్థితి వస్తే మీకు ప్రజల ప్రాణాల కంటే రాజకీయమే ఎక్కువైపోయింది ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి.